मंडल केंद्रम करप ग्राम शिवारु फिशर्मैन कॉलनीलो तेलुगुदेशं पार्टी आध्वर्यंलो वस्तुन्ना मी इंटिकी अनंतलक्ष्मी कार्यक्रमान्नी माजी एम्मेल्ये पिल्ली अनंतलक्ष्मी सत्यनारायण मूर्ति आध्वर्यंलो निर्वहिंचारु। अलागे पार्टी अधिष्ठानं आदेशालु मेरकु इदें कर्म मन राष्ट्रानिकी कार्यक्रमंलो भागंगा इंटिंटिकी वेल्ली पार्टी मुद्रिंचिन करपत्रालनु पंचिपेट्टारु। वाईसीपी प्रभुत्वं अवलंबिस्तुन्न प्रजा व्यतिरेक विधानालनु प्रजलकु विवरिंची वच्चे एन्निकल्लो तेलुगुदेशं पार्टीकी पट्टं कट्टालनी वारु विज्ञप्ति चेशारु। ई संदर्भंगा माजी एम्मेल्ये पिल्ली अनंतलक्ष्मी सत्यनारायण मूर्ति दंपतुलु मीडिया तो मात्लाडारु। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు పరిపాలించేటప్పుడు ఏ కష్టాలు కూడా మాకు లేవు। జగన్ గారు వచ్చిన తర్వాత అన్ని కష్టాలు కింద ఉంటున్నాయి। తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ పెట్టమన్న పేట ఇక్కడ మేము సిమెంట్ రోడ్లన్నీ కూడా మేము వేయటం జరిగింది। మంచిలు ఇవ్వటం జరిగింది। ఇక్కడ ఫిషర్మెన్కి ఏం కాల్ చేస్తున్నా ఇక్కడ బోట్లు గాని ఏవి అని అన్నీ కూడా మేము లోన్లు ఇవ్వటం జరిగింది। చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 5 సంవత్సరాలు చేసిన దాని మీద ఈ వేళ జగన్ గారి పరిపాలన చూస్తుంటే వాళ్ళందరికీ కూడా మాకేంటమ్మా ఈ కర్మ అనేసి అందరూ కూడా ఉండే మాట అంటున్నారు। అందుకే ఈ వేళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావడానికి అందరూ కూడా సహకరిస్తున్నారు। ఈ తరుణంలో అందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని మమ్మల్ని అడుగుతున్నారు। మేము ఎలా తిరుగుతుంటే కంగారు పడకండి అమ్మ వస్తాయని చెప్తున్నాం। అందుకే ఈ వేళ రేట్లు కూడా విపరీతమైన రేట్లు పెరిగిపోయి గ్యాస్ కానీ కరెంటు బిల్లు డబుల్ వచ్చేసింది। అన్నీ కూడా అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు। అందుకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలందరినీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తున్నాం జరుగుతుంది। రకరకాల ప్రాంతంలో ముందు రోజున రెండు రోజుల ముందే ఎండిపోయి మొత్తం ముట్టడించిన తర్వాత జగన్ గారికి ఒళ్ళు మండింది। అప్పుడు వాళ్ళ మీద ఉన్న కష్ట తీర్చుకోవడానికి ఎన్నికల్లో వాళ్ళ డ్యూటీలకు వేయకూడదని ఒక నిర్ణయం చేసుకొని క్యాబినెట్లో ఓకే చేశారు। ఇటువంటి దుర్మార్గ పరిపాలన కక్షపూరితమైన చర్య ఎప్పుడు ఏం చేయపు చంద్రబాబు గారిని అరెస్ట్ చేయాలా, చంద్రబాబు నాయుడు గారి కొడుకుని అరెస్ట్ చేయాలా, లేకపోతే మంత్రులను అరెస్ట్ చేయాలా, లోకలన్న కార్యకర్తలను అవసరం చేయాలా అన్న ఆలోచనే తప్ప ఎప్పుడా పట్టుకున్నవాడు కానీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్నవాడు కానీ ఈ లోకంలో ఉండకూడదు। ఉండకూడదంటే తిరిగితే చంపేస్తారు, తిరగకపోతే అవసరం చేస్తారు ఇంట్లో పెట్టి। ఇది పరిస్థితి, ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది రౌడీయిజం పరిపాలన। రౌడీ పరిపాలన అంతం కావాలి। సహజ సిద్ధమైన వాతావరణంలో సహజ సిద్ధమైన ఆలోచన విధానంతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తిరిగి రావాలి అని చెప్పి మేము ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం। ప్రతి దిక్కున ప్రతి ఊరు ప్రతి ఇంటికి కూడా మేము వెళ్తూ ఉన్నాం। మరి వాళ్ళు గడప గడపకి వెళ్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తున్నారో సమాధానం చెప్పే తప్ప మేము ఏ ఇంటికి వెళ్ళినా 3 గంటల నుంచి 7 గంటల వరకు 4 గంటలు సుమారు 300 కాడి నుంచి 600-500 గృహాలు ప్రతి మహిళని టచ్ చేస్తున్నాం। ఎవరు అడిగినా ఈ దరిద్రం మీకు కదమ్మా, మాకు ఈ దరిద్రం ఎప్పుడు వెళ్తుందో అని మేము చూస్తున్నామన్నారు। మాడికి వాళ్ళకి ఏ విధమైన సమాధానం చెప్తున్నారో ఏ విధంగా సాటిస్ఫై అవుతున్నారో నాకు తెలియదు, కానీ బలుపు కాదు ఇది, ఓపది ఇప్పుడు చూస్తున్నది। ఓపాళ్ళకి బలుపు అనుకుంటున్నారేమో, బలుపు కాదు, త్వరలో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చి తీరుతున్నాడు।